అల్లు అర్జున్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ టాలీవుడ్ అని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్లో అల్లు అర్జున్ స్థాయి ఏంటో మన అందరికీ తెలుసు. మరి ఈ అల్లు అర్జున్ సినిమాలోకి ఎలా వచ్చాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆ వివరాల్లోకి వెళితే, చిన్నప్పుడు ఒకసారి విజేత సినిమా షూటింగ్ చూడడానికి వెళితే అందులో ఓ పిల్లవాడి పాత్ర అప్పటికప్పుడు అవసరమైతే ఆ పాత్రలో నటించమని ఆయన్ని అడిగారు. అలా ఊహ తెలియని వయసులో అల్లు అర్జున్ తొలిసారిగా విజేతలో నటించాడు. ఇక ఇంకో సందర్భంలో ఇది గొప్ప అవకాశమేని చెప్పాలి. డాడీ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఒకరోజు అల్లు అర్జున్కు చిరంజీవి మామయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది. డాన్స్ నేర్చుకునే 17 ఏళ్ల కుర్రాడుగా 2 సీన్లు ఉన్నాయని, ఆ పాత్రలో నటించమని మామయ్య ఆదేశించాడు. ఇక చేసేది లేక అలా డాడీ చిత్రంలో మెరుపులా కనిపిస్తాడు అల్లు అర్జున్. మీరెప్పుడైనా గమనించారా? ఇక అప్పటినుంచి అల్లు అర్జున్ ఆసక్తి అంతా సినిమా నటన మీదకు మళ్ళీపోయింది. ఆ సంగతి తండ్రి అల్లు అరవింద్కు చెబితే ఆయన ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్కి పంపించాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన 100వ చిత్రం గంగోత్రిలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఆ చిత్రం అనుభవంతో తనకు నటన వచ్చేసిందని మురిసిపోయాడు అర్జున్. ఇక అతని 2వ చిత్రం దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా మొదలైంది. ఇక అప్పుడు కానీ అల్లు అర్జున్కి సినిమా నటన అంటే ఏంటి అని తెలిసి రాలేదు. అతను ఎలా నటించినా సుకుమార్ నో కట్ రీషూట్ అంటూ పోతూ ఉన్నాడు. మరి రాఘవేంద్రరావు అంతటి దర్శకుడి దగ్గర నటించాను కదా, ఈ కొత్త దర్శకుడు తను ఎలా నటించినా ఒప్పుకోవడం లేదు ఏంటి అంటూ అలిగి ఇంటికి కూడా వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. కానీ అప్పటి నుంచి నటన మీద స్టడీ చేయడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ఇక సుకుమార్ చెప్పిన విషయాలన్నీ బుర్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలైంది. ఆ చిత్రమే ఆర్య. ఇక ఒక్కొక్కసారి 30 టేకులు తీసుకున్న అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్కు జీవం పోశాడు. ఆ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఇవాళ మన ముందు ఇంత పెద్ద స్టార్గా నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. రేపు ఒక సూపర్ స్టార్ స్థాయిలో ఎదిగిపోతాడు కూడా.